అదే చెప్పాను నేను ఒక యోగ్ జన్మో అనట్లేదు గత ఐదు సంవత్సరాలుగా నేను ప్రకాశ్ రాజు గారు ప్రసాద్ గారు నేనేమంటున్నాను ఐదు సంవత్సరాలుగా రాజకీయాలతోటి సంబంధం లేని పేర్లు తీసుకోవద్దని నైక్చల్ చర్చకు వచ్చినప్పుడు కానీ తీసుకోవాలి ఎందుకంటే ఉత్తరాది దక్షిణాది పేరు తీసుకొచ్చి కొంతమంది నటులు వాళ్ళకి రాజకీయంతో ఏం సంబంధం అండి డబ్బులు తప్ప కుటుంబాన్ని కూడా సరిగా చూసుకోలేని ఒక ఇద్దరు ఇంట్లో ఉంటేనే ఆ ఇద్దరిని సరిగా గౌరవించలేని వాళ్ళు అసలు కుటుంబ వ్యవస్థ గురించి సంస్కారం లేని వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాలని వంద భాషల్ని వంద సంస్కృతుల్ని కాపాడలేకపోతున్నారని మమ్మల్ని తిట్టుడేం సార్ మీ ఇంట్లో మీ ఆవిడని సరిగా చూసుకోలేని నువ్వు నీ కుటుంబాన్ని సరిగా సంస్కరించుకోలేని నువ్వు ఏం సార్ ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఎవరో రాసిస్తే నాలుగు లైన్లు తీసుకొని వచ్చి ఉత్తరాది దక్షిణాది అని ఈ దేశాన్ని విభజించాలని చూస్తావు మూతోటి జవాబిచ్చిరు జనం అడ్రస్ లేకుండా పంపించిర్రు మీకు మూడు రాష్ట్రాల్లో పోటీ చేసిరు దక్షిణాది రాష్ట్రాల్లో ముగ్గురు ఒకటి తెలుగు రాష్ట్రం ఒకటి తమిళ రాష్ట్రం ఒకటి కన్నడ రాష్ట్రం ఏడున్నారు సార్ ఈ ఉత్తరాది దక్షిణాదిలు అడ్రస్ మళ్ళీ మేము గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బీఫామ్ ఇస్తే ఎనడానికి డిపాజిట్ అవుతుంది ఈ ముగ్గురు కూడా యాది పెట్టుకోరు మీరు ప్రసాద్ గారు లేకపోతే మీరు అడ్రస్ అండ్ యాక్టర్స్ కలర్ వాళ్ళందరికీ ఒక ప్రకాశ్ రాజు గారు నాకు ఇష్టమైనటువంటి ఒక యాంటీ క్యారెక్టర్ లేదా నెగటివ్ క్యారెక్టర్ చేసేటువంటి ఒక నటుడు వ్యక్తిగా వ్యక్తిగా నేను ప్రకాష్ రాజు గారిని గౌరవిస్తాను పవన్ కళ్యాణ్ గారిని ఒక గొప్ప నటుని నేను అంగీకరిస్తాను కానీ మీకు ఏం సంబంధం లేని వృత్తిలో మీరు ఏలు పెట్టి మీరు ఏది పడితే అది రాజకీయాలను విమర్శిస్తే మాత్రం సహించం మేము ఎందుకంటే వీఆర్ ఫేసింగ్ ద పెయిన్ సిన్స్ టూ వన్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను మాకు కడిపేది నొప్పేంది కార్యకర్తల కష్టమైంది ప్రజల సుఖాలైనది నష్టమైంది అనేది మేము తెలిసిన వాళ్ళం అప్పుడప్పుడు వచ్చి ఎవరో రాసిస్తే నిర్మాతలో ప్రొడ్యూసర్లో రాసిస్తే లేదా పాటల రచయితలో మాటల రచయితల్లో తీసుకొస్తే గంజి తెలుసు బెంజి తెలుసు అని మాట్లాడి ఆడుంది గంజేడు ఉంది బెంజాడు ఉంది ఓకే భరద్వాజ గారికి అవకాశం ఇద్దామండి పూసుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేలా ప్రశ్న